చేసిందిరో రాములో రాములా నా పాదం తీసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పాదం తీసిందిరో అది కాదురా, ప్రతి దాంట్లో పొదుపు ఉండాలి, అందుకే సగం సగం వేసుకొచ్చాను. అమ్మాయిలందరికీ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మాకు మిగిలేదు ఇదే కదా. నువ్వెందుకు గడ్డం గీసుకోలేదు? పొదుపా చెప్పే కదా, అమ్మాయిలకి బాగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత లాస్ట్ మిగిలిపోయేది ఇదే. ఇది కూడా పొదుపు చెప్పదట్టాడా? కాదు, ఏం మార్నింగ్ బ్రష్ చేస్తావా, అది కూడా పొదుపేనా? మనం పొదుపు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన పంచ్ పటాకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మళ్ళీ చాక్లెట్లు వచ్చేసి చెప్పానుగా చంటి గారు, చిన్నపిల్లలు చాక్లెట్ ఎప్పుడు బోరు కొట్టు. ఎలాంటి సందర్భాల్లో మనం పొదుపు చేస్తాం? నా గర్ల్ ఫ్రెండ్ ని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు లైట్ ఆఫ్ చేసి కరెంట్ ని పొదుపు చేస్తా. మా సైడ్ తోపులు తోపాన్సలు వచ్చింది మా సైడ్ నుంచి. అసలు ఐడియా విచిత్రమైన సార్, వాళ్ళ సైడ్ నుంచి తోపాన్సర్ వచ్చిందంట. వాడు లైట్ ఆపి లైట్ ను మాత్రమే పొదుపు చేస్తున్నాడు. అవును, ఇంకేమి చేయ ఇంకేమి చేయ. మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన లైట్ ఆపేసి ఇద్దరు కలిసి సగం సగం తినండి. మియో టు మియో అని మిస్ కాల్ ఇచ్చి నా బ్యాలెన్స్ ని పొదుపు చేస్తా. బ్రాండ్ చెబితే మాకు బ్యాండ్ పడుతుంది కాబట్టి దాన్ని కూడా మార్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పు, అది పొదుపు. టాలెంట్ దేవుడా. నేనే కానీ టీచర్ని అయితే స్టూడెంట్స్ కి మార్క్స్ వేయకుండా మార్క్స్ ని పొదుపు చేస్తా. వాచ్ లో బ్యాటరీ తీసి బ్యాటరీ సేవ్ చేస్తా. అది తెలివిలేని ఆన్సర్. సార్ ఎట్లా చేస్తారు ఎవరైనా? కూల్ బేబీ కూల్. ఏ నువ్వు చెప్పింది 100% రైట్. ఎందుకు తెలుసా, ఒక్కసారి వాచ్ లో బ్యాటరీ వేస్తే టైం ఫాస్ట్ గా తిరిగి మన టైం పాడైపోతుంది. సూపర్ బాగుండాలంటే బ్యాటరీ తీసే. ఫేస్ వాష్ చేయకుండా సోప్ ని పొదుపు చేస్తా. సూపర్ సూపర్ ఆన్సర్ అంటే ఇట్లా ఉండాలి. మీ జిడ్డు మొహాలు చూసినప్పుడే అర్థమైంది మీరు మొహం కడుక్కోరు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకు వేస్తాడని ఇంకుని పొదుపు చేయాలి. అదే ఆన్సర్ రా, అట్లుంటారా? నాకు గుర్తుపెట్టుకో. ఏంది, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, పేపర్ మీద పెన్ పెట్టాడు, నోటు మీద పెన్ పెట్టి ఆన్సర్ చెప్తాడు, అది మా వాళ్ళు అంటే. పెళ్లి కాక ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి జనాభాని పొదుపు చేస్తాం. తర్వాత నిన్నందరు పొదుపుగా వాడతారా? నా పేరు మానస, పేస్ట్ ఆఫ్ బ్రష్ చేస్తే పేస్ట్ అయిపోయింది. పేస్ట్ తో బ్రష్
బ్రష్ చేస్తే పేస్ట్ అయిపోతా అనేసి వేపపుల్లతో బ్రష్ చేసి పేస్ట్ ని పొదుపు చేస్తా. మా అమ్మాయి ఎలా చెప్పింది తెలుసా, నానా నన్నే నేనే నన్ను నానా నన్నే నానా నేనే. సంవత్సరం అంతా షేవింగ్ ఒకటే బ్లేడ్ వాడి పొదుపు చేస్తా. నా బాయ్ ఫ్రెండ్ బండి మీద రమ్మంటే వద్దు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి పెట్రోల్ సేవ్ చేయమని అంట. యాక్చువల్ గా నీకు చాక్లెట్ ఇద్దాం అనుకున్నా, ఒక మగాని హింసించో చూసావా, అక్కడ హర్ట్ అయ్యాను. అది హింస కింస అన్నావు కదా, ఒకసారి ఆడదనుగా, నేను ఎత్తుకొని చూపిస్తాను. సమస్య మంది ఒకే డ్రైవర్ వేసుకుని బట్టలు పొదుపు చేస్తా, బట్టలు పొదుపు చేస్తా. భూని బతుకు చెరా. ఆడి పేరు అమ్మని కదా, నా పేరు నానన్, నానన్ తమ్ముడు. కానీ నీ సుడి మామూలుగా లేదురా, వర్షిణి లాంటి స్త్రీని బుగ్గ కొరికిందంటేరా. అమ్మాయి బ్రేకప్ ఇచ్చినప్పుడు ఎడవకుంటా కన్నులు పొదుపు చేసుకుంటా. సూపర్ రా, అలా ఉండాలి. వాడు పర్ఫెక్ట్ గా చెప్దాం అనుకున్నాడు, ఇది కొరికి వాడు జీవితాన్ని నాశనం చేసి. సరే ఇప్పుడు మనోళ్ళని అడుగుదాం. ప్రసాద్ నువ్వు చెప్పు. ఎక్కువ జోకులు చెప్పి నవ్వించకుండా నవ్వులు పొదుపు చేస్తాను. నీ బొందరా, నీ బొంద. నేను నా కంటెంట్ లో కామెడీ పొదుపు చేస్తాను. ఆయన అదే కదరా చెప్పాడు. ఓ ఇద్దరు ఒకటే పేపర్ మీద రాసుకున్నారా? తిరుమలు చెప్తారు, చెప్పరా. మా పక్కింట్లో ఆంటీ దిగినప్పుడు మా పిల్లలకి ముద్దులు పెట్టకుండా ముద్దులు పొదుపు చేస్తాను, ముద్దులు పొదుపు చేస్తాను. రిత్విక నువ్వు చెప్పు. నేను హోంవర్క్ రాయకుండా పుస్తకాలను పొదుపు చేస్తాను. పటాగా అయిపోయింది కాబట్టి మనం జోక్ వాళ్ళలోకి వెళ్ళిపోదాం. మా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు మా పీకలేని ప్రసాద్. మీ పీకలేని ప్రసాద్ ని ఎదుర్కోవడానికి మా దగ్గర నుంచి వస్తున్నాడు జిత్తు. లెట్స్ వెల్కమ్ హి. హాయ్ స్టూడెంట్స్, బాగా చదువుతున్నారు అందరూ. చదివి నీ లెక్క తయారెవరు, తయారెవరు? అల్లాన్ని ఎండబెడితే అవుతుంది సొంటి, అల్లాన్ని ఎండబెడితే అవుతుంది సొంటి. నువ్వు నోరు మీరా బంటి, బంటి నువ్వు నోరు మీరా చెమ్ము మహమ్మద్. మా సుధాకరణ ఎంత ఎరిపప్ప అంటండి. సుధాకరణ ఒక రోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని జింబాంబే వెళ్ళిపోయింది అన్న. ఒక రోజు వాళ్ళ అత్త కాల్ చేసింది, బాబు నాకు నా కూతుర్ని చూడాలనిపిస్తుంది, ప్లీజ్ తీసుకొని రావా అంటే. సరే ఒక తల్లి బాధను అర్థం చేసుకుని ఏం చేసిందంటే, సుధాకరణ ఫ్లైట్ లో ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చింది అది చిన్న పల్లెటూరు. వాళ్ళ కూతురు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడు, మనోడికి ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు తిరిగితే పక్కనే ఒక ఇల్లు ఉందన్న, దాంట్లో చంటేను ఉన్నాడు. పోయి అడుగుతున్నాడు, హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో బాగా ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఏం లేవా అంటే, అసలు ఏం లేవండి, ఏం లేకుండా అసలు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా హ్యాపీగా ఉంటారంటే, యాక్చువల్లీ ఒకప్పుడు ఒకటి ఉండేది, మరి ఇప్పుడు ఏమైంది, దాన్నే కదా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు. ముందు చెప్తున్నాను, హార్ట్ పేషెంట్ లో ఉంటే వెళ్ళిపోండి, మళ్ళీ తర్వాత మీ ఆరోగ్యానికి పూచిగా చెప్తున్నా. వర్షి నేను అందంగా ఉంటాను కాబట్టి నాకు ప్రపోజ్ చేసింది ఒకసారి. జోక్ జోక్ చెప్పు జోక్. నేను అందంగా ఉంటాను కాబట్టి నేను రిజెక్ట్ చేశాను. వర్షి నీ చాలా మంది అందమైన అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంటారు, బట్ నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, లైట్ తీసుకో అన్న. కానీ అమ్మాయి తీసుకోలేకపోయింది, తీసుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఒక పెద్ద చెరువు చూసుకుని దాంట్లో దూకిస్తుంది. నువ్వు అటుకే వెళ్తున్నావు, అటుకే వెళ్తుంటూ వర్షి నీటి దూకింది ఇంట్లో అని చెప్పేసి కాపాడదామని ట్రై చేస్తున్నావు. నీకు ఈత రాదు, ఎందుకంటే నాకు ఈత రాదు కాబట్టి రాదు కాబట్టి దూకలేదు. కాపాడండి కాపాడి అరుస్తున్నావు, అరుస్తుంటే వర్షిని అడిగాను, ఎందుకు చనిపోతున్నావు వర్షిని అంటే, నాకు ప్రసాద్ అంటే అందగడ దక్కట్లేదు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతుంది. ములుగుతుంది 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 ములుగుతుంది. కాపాడని చాలా ట్రై చేస్తున్నావు అన్న, కట్ చేస్తే వర్షిని చచ్చిపోకు చనిపోకు నువ్వు చెప్తున్నావు, అయినా ములిగిపోతుంది బలవంతంగా. దాంట్లోంచి ఒక చేపను తీసి పైకి విసిరింది. నీ డౌట్ వచ్చింది, వర్షిని నువ్వు చనిపోతున్నావు, చేపని నువ్వు పైకి విసిరావు అన్న. నేను చచ్చిపోతూ చచ్చిపోయాను, చేపలను బతికిద్దామని కాపాడుతున్నా పైకి. మా చంటనే తెలివైనోడు అంటే చంటన కొడుకు ఇంకా తెలివైనోడు. నా కొడుకు మీద పడ్డావేనా గాడిదే.
అయితే ఒక రోజు స్కూల్లో టీచర్ అడుగుతున్నాడు, మనడు ఏం చెప్తున్నాడంటే సార్ చెప్పింది ఏం చేయకుండా మంచి మొబైల్లో వీడియోలు చూసుకుంటా ఏరుతున్నాడు. సార్ వచ్చిండు, ఏంట్రా ఇది స్కూల్లో ఉండి మొబైల్లో ఇలాంటి అశ్లీల వీడియోలు నీకు ఎలా చూడాలనిపిస్తుంది రా, ఫుల్ హెచ్డీలో చూడాలనిపిస్తుంది సార్ నాకు. ఒరే అది కాదు, నేను చెప్పేది విను, హిస్టరీలో ఒక క్వశ్చన్ అడుగుతా కరెక్ట్ చెప్పరా అంటే సరే అన్నాడు. ఇప్పుడు మస్తాని బాజీరావుకు మూడవ పెళ్ళం, కాబట్టి వాళ్ళ ప్రేమ అనేది చరిత్రలో నిలిచిపోయింది. మన అక్బర్ ఉన్నాడు కదా, అక్బర్ కి జోదా రెండవ పెళ్ళం, కాబట్టి వాళ్ళ ప్రేమ అనేది చరిత్రలో నిలిచిపోయింది. దీన్ని బట్టి కేమర్థమైంది అంటే ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ఏ మొగాడు కూడా పచ్చి పెళ్ళని ప్రేమించడు, అందరు స్టెప్ నిన్నే ప్రేమిస్తారు సార్. ఒక రోజు మందు మందు పార్టీ జరుగుతుంది. ఆ మందు పార్టీలో జిత్తు గాడు, అశోక్ గాడు, నోకరాజు గాడు మొత్తం అందరం పార్టీ తీసుకుని ఫిక్స్ అయ్యాం. చేసుకుంటే అరే మనం డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు కాబట్టి బాగుంటుంది అప్డేట్ వర్షన్ అంటే ఎలా రా, మా ఆవిడి హెయిర్ బ్లాక్ ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ డ్రెస్ తీసుకొస్తారా అని చెప్పాను. ఎమ్మంటే ఈడన్నాడు మా ఆవిడి హెయిర్ బ్రౌన్ కలర్ ఉంటుంది నేను బ్రౌన్ డ్రెస్ తీసుకొస్తా అన్నాడు. కచ్చేసి ఈడన్నాడు మా ఆవిడ హెయిర్ బాగా వైట్ గా ఉంటుంది నేను వైట్ డ్రెస్ తీసుకొస్తా అన్నాడు. ఈడ చూస్తున్నా ఆ మొలకెళ్ళి మొత్తం బట్టలు నిప్పేస్తున్నాడు. ఏంట్రా ఈ దర్శనం అంటే మా ఆవిడికి బోడుగుండని చెప్పాడు, మా ఆవిడికి బోడుగుండని చెప్పాడు. అరే సిగ్గు లేదురా నీకు, ఉందన్నా సిగ్గు లేదా, ఉంది చూపిస్తున్నా. తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా. ప్రసాద్ ఎవరిని పిలిచావు అక్కడ సిగ్గునా? ఊరు ప్రసాద్ అన్న ఒక రోజు లవర్ కాల్ చేసిండు అన్న, అది ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేడు. లాస్ట్ సరే ఒకసారి ప్రయత్నిద్దామని చేసిండు, చేసేసరికి హలో చెప్పు ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు నీకు, ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? ఏం లేదు హాలిడే ఉందని చెప్పేసి సుజాత వాళ్ళ ఇంటికి వచ్చాను రా అనగానే ఫోన్ పెట్టేసి ఏడుస్తున్నాడు అన్న. నేను పోయి అడిగినా అన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే అరే నా లవర్ నన్ను మోసం చేసిందిరా, నాకు అన్ని అబద్ధాలు చెప్తుందిరా అన్నాడు. ఏమైంది అన్న అంటే నా లవర్ కు నేను ఫోన్ చేసిన, ఎక్కడున్నావంటే హాలిడే ఉన్నదని చెప్పి సుజాత వాళ్ళ ఇంట్లో ఉన్నా అని అన్నదిరా. అయితే దీనికి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒరే లఫుట్ గా సుజాత నిన్న మా ఇంట్లో ఉన్నది రా అని అన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బేసిక్ గా నోకరాజు పెళ్లి చేసుకున్నాడు, బేసిక్ గా ఎందుకు నార్మల్ గానే చేసుకున్నాడు. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు, బేసిక్ గా ఎందుకు నార్మల్ గానే చేసుకున్నాడు? అంటే కౌంటర్ మీద కౌంటర్ వస్తున్నా మూడు ఎపిసోడ్ అయిపోతాడు సార్. నోగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, చేసుకున్న తర్వాత చాలా కష్టపడి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేశాడు. దానికి ఎందుకు కష్టపడ్డాడు? తెంగరోడ్లు కాకుండా తెలుగు సమాధానాలు చెప్పు. తల్లి అయింది అమ్మాయి 9 నెలల, బేసిక్ గా ఆవిడ నొప్పులు వస్తున్నాయి బాగా. నొప్పులు వస్తుంటే ఈడికి ఫోన్ చేసింది, ఈడెళ్ళి ఏమైందంటే నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంట్ గా అంటే ఈ టెన్షన్ పట్టుకుంది, భయం పట్టుకుంది, భయం పట్టుకుని నాకు ఫోన్ చేశాడు. అన్న మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయన్నా అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి రానా అన్నాడు. కచ్చేస్తే వెళ్తున్నాం స్పీడ్ గా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏఫ్సీ అని ఉంటుంది, ఏఫ్సీ బేకరీ, దాంట్లో తీసుకెళ్ళాను. అన్నా హాస్పిటల్ తీసుకెళ్ళింది ఏఫ్సీ తీసుకెళ్ళావు అన్న అడిగాడు. ఇక్కడ ఫ్రీ హోమ్ డెలివరీ అని ఉందిరా, ఇలాంటి బుర్తకు ప్రశ్నలు ఏడ మానరా మీరు. నూకరాజు నాకు తెలియ అడుగుతాను, ఏ ఊళ్ళో రా పోలీసు వాళ్ళ దగ్గర అంత పెద్ద గన్ ఉండేది? యాక్చువల్ గా నేను సర్వీస్ రివాల్వర్ తెచ్చుకున్నాను అన్న, దాని సర్వీసింగ్ ఇచ్చి అందుకే తెచ్చుకున్నాను. కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపకాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా? ఏమ్మా సింహం అన్న నన్ను గుర్తుపెట్టావా? లేదు కనిపన్నావు కదా అందుకనే గుర్తుపెట్టా. ఏంటే పంచలేస్తున్నావు, నేనైనా ఈ ఎస్సీ సీట్ లో కూర్చోడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఏమైనా ఫైల్స్ ఏమైనా వచ్చినాయా? అయ్యో ఏంటి తల్లి ఇక్కడికి వచ్చావు, మీ అమ్మ నాన్న కనిపించట్లేదా? నువ్వే కనిపిస్తున్నావు, తెల్లగున్న మా అమ్మ నాన్న కనిపిరా? కనిపిస్తారు కనిపిస్తారు, కరెక్ట్ గా బుల్లెట్ సైజ్ అంత ఉన్నావు. విట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు, మా పోలీసులు ఎందుకు తీసుకొచ్చారు నిన్ను? నా ఫోన్ చైన్ పోయిందని కంప్లైంట్ ఇస్తే నన్ను ఇలా అరెస్ట్ చేశారు. చిట్టి తల్లి ఎక్కడ పోయినాయి అమ్మా? అయినా పేకాట ఆడటం నేరం తెలియదా నీకు? మా నాన్న పేకాట ఆడితే బామయ్య
చేస్తాడు బాబాయ్ చేస్తాడు అంటున్నాడు. మా బాబాయ్ని పిన్ని చూసి అన్నాళ్ళు అందుకనే ఆడా వాళ్ళు రాలే వీళ్ళు వచ్చారు. కాదండి, నాకు ఒకటి అడుగుతాను. మాకు ఎస్ఐ సిఏ కానిస్టేబుల్ ఇన్ని పేర్లు ఉన్నాయి, కానీ మీ అందరికి బాబాయ్లమ్మ మేము మామయ్య కూడా మా పిల్లనిత్తం చేసుకుంది కానీ రండి అందరూ. నా మీద జోకులు ఎత్తున్నా కూడా నీకు తెలియట్లే. నేను సిటీలోకి వెళ్ళిన అనుకో జనాలు కట 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 వణుకుతారు తెలుసా. ఏంటి మాట మాట సమర్థం చెప్తున్నావు, యు రాస్కల్. ఎందుకు రాస్కల్ అన్నావు కదా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, పిచ్చి పిచ్చి అసలు వేసుకుంటూ ముఖం పగులుద్దు చూసుకో. అయినా నీ గురించి నేను ఎంక్వైరీ చేస్తాను, నాకే ఒక నిమిషం. మడ్డర్లో దొంగతనాలు, రీసెంట్ గా బంగారం దొంగతనం చేసావు షాప్ లో. చెప్పు బంగారం ఎక్కడుంది? కనబడట్లేదు. మోహన్ అసలే కానీ డైమండ్ ఎక్కడుంది? ఆయన డైమండ్ అయితే నేనేంటే? డ్రైనేజీ అంటే డ్రైనేజీ నువ్వు ఎస్సీని పట్టుకుని చాలా అంటున్నావు తెలుసా. చెప్పు మీ గ్యాంగ్ ఎక్కడుంటది, మీ ముట్టా ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు జేబులు కత్తిరించే వాళ్ళు ఎక్కడుంటారే? నేను అడిగింది జేబులు కత్తిరించి మిసలు కుట్టే వాళ్ళ గురించి కాదు. నీకైనా నువ్వు చాలా హలో పంజగుట్ట బ్యాంక్ లో దొంగతనం జరిగిందా? నేను చూసుకుంటాను. నువ్వు అందంగా ఉన్నావని ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. నాకు అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ అవసరం లేదని. మేడం నీకు అకౌంట్ తీయడానికి అడు ఫోన్ చేయలే, లాకర్ లో పెట్టిన డబ్బులు కనిపించట్లేదని ఫోన్ చేశాడు. ఎలాగైనా సరే పట్టుకుంటా. పట్టుకుంటారా? నువ్వు ఇలాంటి తింగర్ తింగర్ సమాధానాలు చెప్పి జోకులు వేసావంటే నేను సెల్ వేసేస్తానే. పిచ్చేస్తాయి కాదు, అంత చిన్న సెల్ ఫోన్ లో నేను ఎట్లా పడతాను? నువ్వు గనక నిజం చెప్పలేదో షూట్ చేసేస్తా. ముందే చెప్తే మేకప్ వేసుకొచ్చేదానిగా, నా ఫేస్ చూడండి ఎట్లా ఉందో. షార్ట్ ఫిల్మ్ చేయవా? చేస్తానులే, కానీ అమౌంట్ మా అమ్మకి ఇచ్చేయండి. నువ్వు సమాధానం చెప్పలేదా ఊరి తీస్తా. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ? ఎవరైనా తప్పు చేస్తే ఊరేస్తానంటారు, కానీ మీరు ఊరి తీస్తానంటున్నారు. ఈ గన్నతో కాల్చనా నిన్ను? గన్నంటుంది. గన్నదే ఉంది, బుల్లెట్ ఎంత ఉంటుందో తెలుసుగా. బుల్లెట్ 150,000 ముగ్గురు ఎత్తచ్చు. నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. గొడ్డు కారం తీసుకురండిరా. ఉత్తి కారమే తీసుకురండి. ఎందుకు? గొడ్డు నువ్వు చీకటి కదిలేసి బంధిస్తారా అన్న? ఎలా ఉంటుంది? ఓకే సో కంటెంట్ వార్ లో వచ్చేస్తున్నాడు మా సైడ్ నుంచి మా అశోక్, లెట్స్ వెల్కమ్ హిమ్. ఈరోజున కంటెంట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పులి. ఈరోజున కంటెంట్ చలి. మరి చాలా మంది శీతాకాలం చలికి బలవుతారు, అలాగే ఈ రోజు మీరందరూ నా కంటెంట్ కి బలవబోతున్నారు. అసలు వర్షిణి గారు శీతాకాలం ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? చలి పెడుతుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. పోనీ చలి పెట్టినప్పుడు ఏం చెల్లి తెలుసా బాయ్స్, మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పనా, మన దూల తీసి చెల్లిపోయింది చలి, మన దూల తెచ్చడానికి వచ్చే చలి. కానీ ఈ చలి కంటే చలి చాలా డేంజరస్. ఆ చలి అనుకో సంవత్సరంలో 120 రోజులు దూల తిరుతుంది, కానీ చలి 100 రోజులు దూల తిరుతుంది. అన్న చండన్న, శీతాకాలం అంటే నాకు చాలా చిరకన్న, ఎందుకంటే మాట మాటకి పాట పాడాలి. ఊళ్ళో కొంతమంది ముసోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తారు? ఎవరైనా ఉన్నారు పక్కన? వాళ్ళు ఏం లేవు. పక్కన మనోడు, తాత ఎందుకురా 2 రోజులు నిద్రలేదు నాకు, కంగారు పడక పడుకో. బాబోయ్ చలి ఇచ్చేస్తుంది బాబోయ్. ఏమడుగుతున్నాయి?
రే ఈ ఏజ్ లో శీతాకాలం చల్లే పుడుతుంది రా, నీకు చెల్లి పుట్టదు, దాని దుష్పత. ఇంకొకడు ఉంటాడు ఈ జిత్తు గల్లకి వావరేక్షణం. ఇంకొకడు మంట కాగడు కానీ ఓవరాక్షన్ ఎక్కువ పొల్లెట్కి వెళ్ళికెత్తుంటాడు మంటనే. రే ఎందుకురా కర్రెట్టు అలా వెళ్ళికెత్తున్నావు, మంట అలా బాగా పైకి లేచి బాడీకి వేడి బాగా తగులుతుంది రా, బాడీకి వేడి బాగా తగులుతుంది ఆ బీడీ మొక్కన ఎలా ఓ పని చేయరా, కర్ర బాగా కలిసి సాయంత్రం దాకా వేడి ఉంటుంది. చచ్చిపోయి ముందు మా తాత మంట గురించి ఏం చెప్పాడు తెలుసా, ఏం చెప్పాడు ఆ మాట చెప్పి ముందే చచ్చిపోయాడు, చచ్చిపోయింది వాళ్ళ తాత కదా ఈ పంచు డబ్బా గుర్తు వస్తుంటది శీతకాలం అనగానే. ఆ డబ్బా తీసుకుని ఇడికి స్కూల్ కి వెళ్ళాలి పాపం, ఇలా నూనె పెట్టుకోవాలి కదా, డబ్బా తీసుకుని ఓ కొడతా ఉంటాడు డబ్బానే కదా అది, ఆడు కొట్టడం ఎలా ఉంటది అంటే బాత్రూమ్ లో ఒకడు ఉండి మనకి బయట అర్జెంట్ అయితే డోర్లు బాత్రూమ్ చూడు అంత అలా బాధతుంటాడు. అది వస్తుందా అంటే డిపో నుంచి బస్సు బయటికి రాదు, ఆ కొబ్బరి నూనె బయటికి రాదు. ప్లాస్టిక్ డబ్బా పోయి దగ్గర పెడతాడు నారాయణ తింగరోడ్ అదేమో 130 అంకెలు తీస్తుంది ఇలాగా. కొంతమంది ఉంటారన్న స్నానాలు శీతాకాలం స్నానాలు, అది ఎలా ఉంటది అంటే బాత్రూమ్ నుంచి భోగి రైలింజ్ ఉంటుంది చూసారా, అది వెళ్ళిపోతున్నట్టు ఉంటది. చూసిన ఉంటాయి పొద్దున్నే బడికి పంపిస్తాం, బడికి పంపితే అక్కడ టీచర్ ఏమో కొరువు దయ్యంలాగా బాగానే కూర్చుంటది, ఈ స్టూడెంట్స్ పాప కింద కూర్చోవాలి, కూర్చోండి రానగానే ఏంట్రా సరిగ్గా చదువు, రేసుకోరు 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 రే ఏంట్రా అదే వేసుకోరు చిచ్చి వేసుకువేరు 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 చదువుతున్నాను మేడం. నీకు ఎలా కాదురా ఇదా కర్ర, ఇది ఈ కర్ర ఏంట్రా నిన్న ఏమో ఇంత పొడగా ఉండాలి ఇప్పుడు ఏం చిన్నగా అయిపోయింది అంటే శీతాకాలం కదండి చలికన్నీ చిన్నగా అయిపోతున్నాయి అన్న. ఇలా శీతాకాలంలో చాలా కష్టాలు ఉంటాయి, దీన్ని పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను, తెలికెస్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను ఎవరినైతే టచ్ చేస్తానో వాళ్ళే విన్నర్స్. కీప్ వాచింగ్ పటాస్టాన్.